అందరికి నమస్కారం. నేను మీ అరుణ, అరుణోదయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలూ పరోటా చేసుకుందాము. ఆలూ పరోటా, ఉడికించిన ఆలూ, ఆలుగడ్డలు ఉడికించినవి పొట్టి తీసి ఇలా ఉంచుకోవాలి. ఆలూ సిద్ధంగా ఉన్నాయి. మనకు మొదటగా పిండి తడుపుకుందాము. పిండి ఏ విధంగా తడుపుకోవాలి? కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, వేసి మామూలు గోధుమ పిండినే, గోధుమ పిండి కొద్దిగా వేసుకుంటే, మైదా వేసుకోవచ్చు, గోధుమ పిండితోనే తడుపుకుంటే చాలు. కొద్దిగా లూజ్గా తడుపుకోవాలి. మనము భక్ష్యాలకు ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుంటే పరోటాలు, ఆలూ పరోటా బాగా స్మూత్గా వస్తాయి. మనము ఆలూలో వేసుకునే ఐటమ్స్ అన్ని చూపిస్తాను పిండి తడిపిన తర్వాత. గోధుమ పిండిని ఇలా మెత్తగా తడుపుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ఆలూ పరోటా ఇలా తడిపి పెట్టుకుందాము. పిండి రెడీ అయింది. తర్వాత ఇది పక్కకు పెట్టి ఒక 5 నిమిషాలు అంతే కూడా బాగుంటాయి. తర్వాత దీంట్లో వేసే ఐటమ్స్ చూసుకుందాము. పిండి అలా మూసి ఉంచాను కొంచెంసేపు. మొదటగా ఆలూని మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో కారం ఉప్పు అవన్నీ వేసుకునేటప్పుడు చూద్దాము. మెత్తగా పిసుకుందాం దీన్ని. ఇలా మెత్తగా చేసుకోవాలి. కొద్దిగా ఉండలు ఉండలు ఉన్నా కూడా చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి వేసే ఐటమ్ చూద్దాము. కారము, ఉప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, తర్వాత గరం మసాలా కొద్దిగా, తర్వాత ధనియాల పౌడర్, ధనియాల పొడి, తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, ఆనియన్స్ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా కలుపుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా మెత్తగా చిన్నగా చించుకొని వేసుకుంటే ఇది ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలిపిద్దాము. మొత్తం దగ్గరగా అన్నీ కలుపుకొని ఉంచుకున్నాము. ఇది పక్కకు పెట్టేసి పిండి చూద్దాము. బాగా నానింది. స్టవ్ అంటించుకుందాము. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ని ఇలా మనము జింపి రెడీగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ అంటించాను బాగా పెన్నము వేడవని. కిందటి వీడియోలో మజ్జిగ చారు చేశాను, చాలా రుచిగా ఉండింది, అందరు చూశారనుకుంటా.
ఇలా మనం బక్షాలు చేస్తాం కదా, బక్షాలు లాగానే ఇవి కూడా చాలా స్మూత్గా వస్తాయి, మెత్తగా ఉంటాయి. పెన్నం వేడక్కని పెన్నం వేడెక్కింది, చేస్తాము. మజ్జిగ చారు నిన్న మా పక్కింటి వాళ్ళు తీసుకొని తిని చాలా టేస్ట్గా ఉంది ఆంటీ అని చెప్పి చెప్పారనమాట. కాబట్టి మీరు కూడా చేసుకొని చూడండి, రుచికరమైన మజ్జిగ చారు, ఆరోగ్యానికి ఎంత మంచిది. పరోటా కూడా చేస్తూ ఉంటారు, కొద్దిగా గట్టిగా తడుపుకుంటారు పిండి, అలా కాకుండా ఇలా తడుపుకుంటే కూడా చాలా స్మూత్గా వస్తాయి. చూద్దాము, ఇంత ఈ వీడియోలో వంటలతో పాటు చదువుకు సంబంధించిన విషయాలు, తర్వాత చిట్కాలు, తర్వాత మంచి మంచి నీతి కథలు అలా ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ తీసి చూడడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే వేరే వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. వీడియోను ఆన్ చేసిన తర్వాత మొత్తంగా చివరి వరకు వీడియో చూడండి. చపాతీ ఆలూ కర్రీ కంటే ఇది చాలా రుచిగా ఉంటాయి, తర్వాత తొందరగా కూడా అవుతాయి అన్నమాట. ఇదేం రిస్క్ అయిన పనేం కాదు, తొందరగానే అవుతుంది. అంతే అండి, ఆలూ పరోటా రెడీ. చాలా సులభము, రుచికి రుచి. మనం చపాతి ఆలూ ఫ్రై చేసుకునేదంటే చాలా సులభంగా చేసుకోవచ్చు ఇవి. పిండి ఇలా లూజ్గా ఉంటేనే చాలా స్మూత్గా వస్తాయన్నమాట. అందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. పరిస్థితులు కొద్దిగా పర్వాలేదు అనుకుంటా ఇప్పుడు. అంతే, చూశారు కదా ఆలూ పరోటా రెడీ. చాలా మెత్తగా ఉంటాయి. ఇలా పిండి తడుపుకునే విధానంలో ఉంది, పిండి కొద్దిగా మెత్తగా తడుపుకుంటే అవి చాలా స్మూత్గా వస్తాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా మెత్తగా ఉంటాయి, ఇలా చాలా రుచిగా కూడా ఉంటాయి. చేసుకొని తిని చూడండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి.
చూసినందుకు, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.